ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతున్నాయో అవి పార్టీల మధ్య ప్రజల మధ్య అనేక మందితో ఒక రకమైనటువంటి ఉత్కంఠమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నికలు జరిగాయని చెప్పి చెప్పక తప్పదు అయితే ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచినటువంటి దాదాపుగా నాలుగు సంవత్సరాల కాలంలో అనేక పార్లమెంటుకి ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినాయి లోకల్ బాడీస్కి ఎన్నికలు జరిగినాయి అదే రూపంలో ఇవాళ ఎమ్మెల్సీలకు కూడా ఎన్నికలు జరిగినాయి న్యాచురల్గా ఇవన్నీ కూడా పార్టీలన్నీ కూడా ఎన్ని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి ఎన్ని మనం గెలవగలి గెలవగలిగినాం అనేటటువంటి దాని మీదనే ఎక్కడైనా చర్చ జరుగుతుంది కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ కనుక చూస్తే ఈ రోజున స్థానిక సంస్థల ద్వారా జరిగినటువంటి ఎన్నికలు అన్నీ కూడా కొన్ని యునానిమస్గాను కొన్ని ఎన్నికల రూపంలో కూడా మొత్తం అవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వాలే వాటిని బ్యాక్ చేసినాయి అంటే వైసీపీకి సంబంధించిన ఆ పార్టీ నామినేట్ చేసిన వ్యక్తులందరూ కూడా ఏకగ్రీవంగానూ ఎన్నికల రూపంలో కూడా వాళ్ళంతా కూడా టంపింగ్ మెజారిటీతో ఎన్నికైనారు ఇక మిగిలినటువంటి స్థానాల్లో రెండు ఉపాధ్యాయులకు అలాట్ చేసినటువంటి స్థానాలు మూడు గ్రాడ్యుయేట్లకి అలాట్ చేసినటువంటి స్థానాల్లో రెండు ఉపాధ్యాయులకు సంబంధించిన స్థానాలు అన్ని రెండు కూడా వైసీపీ పార్టీ కైవసం చేసుకున్నాయి అయితే ఇక్కడ అనేక నెలలుగా ఉపాధ్యాయులు ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారు ఇవాళ కనుక ఎన్నికలు జరిగితే ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయటమే కాకుండా ఉపాధ్యాయులు ప్రజలందరినీ కూడా సేకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఓటు చేయించబోతున్నారు అనేటటువంటిది టీడీపీకి సంబంధించినటువంటి మీడియా ప్రచారం చేసింది ప్రముఖంగా టీడీపీ పార్టీ వారికి సంబంధించినటువంటి అనేక పార్టీలు కూడా ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి ఈ రకమైనటువంటి ప్రచారం చేసిన నేపథ్యంలో రెండుకు రెండు కూడా వైసీపీ పార్టీ గెలవటం అన్నది అది కూడా పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయటం అనేది నేచురల్గా పార్టీకి ఆనందం కలిగించేటటువంటి అంశమే అంటే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడా వారే గెలిచినారు రెండు ఉపాధ్యాయ స్థానాలు వారే గెలిచినారు ఇక మిగిలినటువంటి మూడు టీచర్లకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో టీచర్లు మినహాయిస్తే ఈ మూడు స్థానాలు కూడా టీడీపీ కైవసం చేయటం అనేటటువంటిది ఆ టీడీపీ పార్టీకి వారిని సపోర్ట్ చేసేటటువంటి అనేక పార్టీలు కూడా చాలా ఆనందం కలిగించేటటువంటి విషయం ఈ పార్టీలకే కాకుండా అనేక మీడియా సంస్థలు కూడా ఇవాళ పార్టీల పరంగా చీలిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా ఏ మీడియా అయితే తెలుగుదేశం యొక్క విన్ ఏదైతే ఉందో దానికి చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు ఆ మీడియా కూడా రకరకాల క్యాప్షన్స్తో ఎలక్ట్రానిక్ మీడియా ఒక రకంగాను ప్రింట్ మీడియా మరొక రకంగాను వారి యొక్క ఆనందాన్ని చాలా అద్భుతంగా దాన్ని కమ్యూనికేట్ చేసినారు నేచురల్గా ఏ పొలిటికల్ పార్టీకైనా ఏ రాజకీయ పార్టీకైనా ఏ ఎన్నికలో విన్ అయినా కూడా ఆ విన్ అనేటటువంటిది వారి యొక్క క్యాడర్ని వాళ్ళు ఉత్సాహాన్ని నింపేటటువంటి కార్యక్రమంగాను రాబోయేటటువంటి ఎన్నికల్ని ఫేస్ చేయడంలో ఇది ఒక సెమీఫైనల్గా మేము దీన్ని భావిస్తున్నామని చెప్పి అనేటటువంటి దానికి నేచురల్గా తెలుగుదేశం శ్రేణులకి ఉత్సాహం కలిగించేటట్టుగాను ఇన్ని స్థానాలు విన్ అయినా కూడా పోయినటువంటి స్థానాల మీదనే దృష్టి పెట్టేటటువంటి పార్టీగా వైసీపీ పార్టీ కొంత నిరుత్సాహానికి గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే అనేక మంది చర్చల్లో రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా మొట్టమొదటిసారిగా మేము ఈ స్థానాలకు మేము ఎన్నిక వాటిల్లో పార్టిసిపేట్ చేసినాము సో మొట్టమొదటిసారిగా మేము కొన్ని లా విన్ అయినాము కొన్ని లూజ్ అయినాము అనేటటువంటి మాట ఎంత చెప్పినా కూడా ఏదైతే ఓడిపోయినారో అది తప్పనిసరిగా గెలుస్తామనుకునేటువంటి పోటీ ఏదైతే ఉందో దానిలో ఓడిపోవటం అనేటటువంటిది వైసీపీకి ఇది తప్పనిసరిగా ఒక మైనస్ పాయింట్గానే మనం దాన్ని భావించాలి అసలు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు మావే కుప్పంలో కూడా మేమే గెలవబోతున్నాం అనేటటువంటిది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అనేక సార్లు ఎప్పుడైతే డిక్లేర్ చేసినారో అటువంటి వాతావరణంలో మూడు గ్రాడ్యుయేట్ స్థానాలు గెలవటం అనేటటువంటిది చంద్రబాబు నాయుడికి వ్యక్తిగతంగాను వారి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి లాంగ్వేజ్లో చెప్పాలంటే సొంత పుత్రుడు దత్తపుత్రుడు అనే మాటలు వారు మాట్లాడినా ఈ పుత్రులందరికీ కూడా చాలా ఉత్సాహాన్ని కలిగించేటటువంటిదిగా ఉందంటలో ఎక్కడ కూడా అతిశయ్యక్తి లేదు అంచేత రాబోయేటటువంటి ఎన్నికలు చాలా హోరాహోరీగా జరగబోతాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగు మేలో జరగాల్సినటువంటి ఎన్నికలు పార్లమెంటుతో పాటుగా అందులో చాలా ఉత్సాహంతో అన్ని రాజకీయ పార్టీలు దానిలో పార్టిసిపేట్ చేస్తాయనటానికి ఈ ఎన్నికలు అనేటటువంటిది ఒక ఉత్సాహపూరిత వాతావరణాన్ని కలగజేసాయి అయితే మనం దీనిలో కనుక విశ్లేషిస్తే నిజంగా ఈ ఎన్నిక తెలుగుదేశానికి అంత ఆనందం కలిగించేదా వైసీపీకి అంత నిరుత్సాహపరిచేటటువంటిదా నిజంగానే జరిగిందా అని మనం చూస్తే దాదాపుగా ఒక పది లక్షల మంది గ్రాడ్యుయేట్ అంటే ఆంధ్రప్రదేశ్లో కనుక మనం చూస్తే బ్రిటిషర్స్ పరిపాలనలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చాలా కాలం క్రితం చాలామంది గ్రాడ్యుయేట్స్ని ప్రొడ్యూస్ చేసినటువంటి రాష్ట్రంగా దాన్ని పరిగణించాలి పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంతో మనం కంపేర్ చేస్తే నిజామ్స్ రూల్లో ఉండేటటువంటి ఈ రాష్ట్రం ఆర్థిక పరంగా అంతగా ఇన్కమ్ లేనిటువంటి సంపాదించినటువంటి ఈ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ల సంఖ్య కొద్దిగా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యం ఈ మధ్య కాలంలో గడిచిన ఇరవై సంవత్సరాల కాలంలో ఇక్కడ కూడా అనేక మంది గ్రాడ్యుయేట్స్ అయినారు దానిలో సెకండ్ థాట్ లేదు బట్ అక్కడ ఎప్పటినుంచో చదువు వ్యవస్థలు కానీ అక్కడ కాన్వెంట్స్ కానీ స్కూల్స్ కానీ ఒక రకమైనటువంటి క్వాలిటేటివ్గా ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి దాంట్లో గ్రాడ్యుయేట్ సంఖ్య ఎక్కువగానే ఉంది అంటే ఇవాళ మనం ఒక రఫ్ ఎస్టిమేషన్ కనుక మనం చేస్తే దాదాపు ఎనభై తొంభై లక్షల మంది పైచిలకు గ్రాడ్యుయేట్లు ఉండేటటువంటి ఈ రాష్ట్రంలో పది లక్షల మంది తొమ్మిది జిల్లాల్లో పార్టిసిపేట్ చేసినారు అంటే ఉత్తరాంధ్రలో అక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ ప్రాంతాల నుంచి జరిగినటువంటి ఎన్నికల్లో కొంతమంది అదే రకంగా తూర్పున తూర్పు రాయలసీమ పశ్చిమ రాయలసీమగా కర్నూలు అనంతపూరు కడప ఈ ప్రాంతాల నుంచి జరిగినటువంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినాక సంఖ్య కనుక మనం చూస్తే దాదాపు ఒక పది లక్షల మందిలో ఒక దాదాపు నాలుగున్నర ఐదు లక్షల నాలుగున్నర వరకు వైసీపీ పార్టీకి వచ్చినాయి ఐదున్నర ఐదు అరవై ఐదు లక్షల అరవై వేల ఓట్ల దాకా వారికి వచ్చినాయి న్యాచురల్గా లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నిక కనుక మనం చూస్తే పట్టణాల్లో టీడీపీకి ఎక్కువ శాతం ఓట్లు వచ్చినాయి పల్లెల్లో వైసీపీకి ఎక్కువ ఎక్కువ శాతం ఓట్లు వచ్చినాయి చదువుకున్న వారిలో కొంత శాతం ఎక్కువగానే టీడీపీకి ఆదరణ ఉన్నట్టుగా ఆనాడు ఉన్నటువంటి లె లెక్కలన్నీ కూడా మనకు లభ్యమైనాయి చదువుకున్న వారి దాంట్లో కంటే చదువుకోనిటువంటి వ్యక్తులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు మహిళలు అనేక మంది వైసీపీ పార్టీని ఆదరించినట్టుగా ఉన్నాయి సో ఇవాళ కనుక మనం చూస్తే యాభై శాతం ఓట్లు ఏదైతే గడిచినటువంటి పా అసెంబ్లీ ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా యాభై శాతం అంటే ఒక కోటి డెబ్భై లక్షల ఓట్ల ఏదైతే పొందినారో తెలుగుదేశం పార్టీ కూడా ఒక కోటి ఇరవై లక్షల ఓట్ల వరకు వాళ్ళు సంపాదించినారు అంటే వారేమి ఎక్కడా కూడా అసలు ఓట్లు రానేటువంటి పార్టీ కాదది అందుకని ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో కనుక మనం చాలా నిశ్చితంగా కనుక పరి పరిశీలిస్తే తెలుగుదేశానికి సంబంధించిన ఓటు శాతం అనేటటువంటి తెలుగుదేశం దగ్గరే ఉంది వైసీపీకి సంబంధించిన ఓట్లన్నీ కూడా వైసీపీ దగ్గర ఉన్నట్టుగానే మనకు కనిపిస్తున్నాయి మొన్న జరిగినటువంటి లోకల్ బాడీస్ ఎన్నిక కనుక మనం చూస్తే జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ కనుక చూస్తే దాదాపు డెబ్భై శాతం ఓట్ల పైచీలకు అక్కడ ఉన్నటువంటి ఓటర్ల దగ్గర వైసీపీ పార్టీ సంపాదించింది అదే తెలుగుదేశాన్ని కనుకొస్తే ముప్పై ముప్పై రెండు శాతానికి పరిమితమైనారు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో నలభై శాతానికి ఏదైతే వారు ఓట్ల శాతాన్ని సాధించినారో ఒక పది పన్నెండు శాతాన్ని పోగొట్టుకునే సందర్భంలోంచి ఇవాళ ఖచ్చితంగా మనం ఒక సెఫాలజీని అడాప్ట్ చేసుకుంటూ ఖచ్చితమైనటువంటి లెక్కలు వేయలేకపోయినా కూడా బట్ వారి దగ్గర ఉన్నటువంటి ఓట్ల శాతంతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేకంగా కొన్ని కొంత ఓటు ఏదైతే ఉందో అవి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు టీచర్లు కావచ్చు లేదా చదువుకున్నటువంటి వ్యక్తుల్లో వారి మీద ఇదే రాష్ట్రంలో ఎక్కువ అప్పులు జరుగుతున్నాయి ఎక్కువ అప్పులు తీసుకుంటున్నారు అంచేత ఎక్కువ అప్పులు తీసుకోవటం అనేటటువంటిది రాష్ట్రానికి నష్టం అని భావించేటటువంటి కొంతమంది గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా తెలుగుదేశానికి ఓటు చేసి ఉండొచ్చు అంచేత తెలుగుదేశానికి మనం ఏదైతే గెలుపు ఏదైతే ఉందో ఆ గెలుపును తక్కువగా అంచనా వేయాల్సినటువంటి అవసరం లేదు తక్కువ చేసి చూపించాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు అదే రకంగా వైసీపీ సాధించినటువంటి ఎమ్మెల్సీ సీట్లు ఏవైతే ఉన్నాయో దాదాపుగా వాళ్ళు పదకొండు ఆల్రెడీ సాధించినారు వచ్చేటటువంటి ఏడులో కూడా ఆరైతే పక్కాగా సాధిస్తారు అది ఏడోది కూడా సాధించేటువంటి అవకాశం సో జరిగినటువంటి ఇరవై ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒక మూడు తీస్తే పద్దెనిమిది ఎమ్మెల్సీలు వారే గెలిచిన సందర్భంలో ఆ గెలుపు అనేటటువంటిది వారికి కూడా ఆనందం కలగజేస్తుంది ఇవన్నీ కూడా రేపు రాబోయేటటువంటి ఇరవై నాలుగు మే ఎన్నికల్లో వీరందరూ కలిసి పనిచేయటమే కాకుండా రాబోయేటటువంటి ఎన్నికల యొక్క ఎజెండా వేరే రకంగా ఉంటుంది రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి జరిగింది రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఈ హ్యూమన్ రిసోర్సెస్ అనేటటువంటి డెవలప్మెంట్ జరిగింది రాష్ట్రంలో సంపద ఎంతవరకు క్రియేట్ చేయబడింది అదే రకంగా రాష్ట్రంలో ఆర్థిక పరంగా నిమ్న వర్గాలు అల్ప ఆదాయ వర్గాలు కూడా ఏ రకంగా పెరిగినారు అనేటటువంటి వాటన్నిటి మీద కూడా కలగలిపి జరిగేటటువంటి ఎన్నికగా రెండు వేల ఇరవై నాలుగు దాన్ని మనం భావించాలి ఇప్పుడు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక రెండు పార్టీలకి కూడా రెండు పార్టీలని సపోర్ట్ చేసేటటువంటి మీడియా సంస్థలకు కానీ లేదా మరొక పార్టీలకు కానీ అత్యంత ఆనందం కలిగించేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికగా మనం భావించాలి ఈ ఉత్సాహంతో రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలకి మరింత చేరువుగా మరిన్ని వాగ్దానాలతో పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా వచ్చేట అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఒక మంచి వాతావరణాన్ని మనం ఆహ్వానిద్దాం అదే రకంగా ఈ పార్టీలన్నిటి కూడా మనకి చెప్పేటటువంటి సలహాలు ఏమిటంటే ప్రజలు గమనిస్తున్నారు మీరు మాట్లాడేటటువంటి మాటలు ప్రజలు వింటున్నారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడటం స్థాయికి మించి ఎక్కువగా వారిని వారు ఊహించుకుని మాట్లాడటం ఇవన్నీ అవాయిడ్ చేయండి అవాయిడ్ చేసి రాబోయేటటువంటి రోజుల్లో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి పిల్లలు పెద్దవాళ్ళు కూడా మీరు మాట్లాడినటువంటి మాటల్ని తిరిగి ఇళ్ళల్లో మాట్లాడుకునేటటువంటి ఒక సంస్కారవంతమైనటువంటి లాంగ్వేజ్ను ఉపయోగిస్తూ ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్లు కానీ మరొకరు కానీ పార్టిసిపేట్ చేసే ఎన్నికలు ఏవైతే రాబోయేటటువంటి రోజుల్లో ఉన్నాయో అందరూ కూడా మెచ్చేటటువంటి రీతిలో రాజకీయ పార్టీలు దానిలో అనుభవజ్ఞలైనటువంటి నాయకులు కూడా ఆ రకమైనటువంటి భాషను ఉపయోగిస్తారని చెప్పి మనం ఆశిద్దాం జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక అన్ని పార్టీలు కూడా ఆనందం కలిగించేది కాబట్టి ఇటువంటి వాతావరణమే రాబోయేటట్టు ఉండాలని మనం కోరుకుందాం మీరు